సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది సార్. అంటే హైదరాబాద్ సంబంధించి ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి సపోర్ట్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? యా ఇక్కడ అనేక యాంగిల్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే మొన్నటి వరకు మనకు వచ్చిన వార్త ఏంటంటే చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ అంతా మీటింగ్ వేసుకున్నారు. ఇట్లా నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూలగొట్టడాన్ని మనం కానీ లైట్గా తీసుకుంటే రేపొద్దున మనకు సంబంధించిన ఆస్తుల విషయానికి కూడా రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పేరుతో వస్తాడు. పద్మాలయ సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ, అట్లాగే మిగతా వాళ్ళ రామానాయుడు స్టూడియోకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇలాగా మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద అసంతృప్తి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినిమా వాళ్ళ పట్ల కొంత కోపం ఉంది. సో ఈ యాంగిల్లో మనం కానీ సైలెంట్గా ఉండిపోతే రేపొద్దున నాగార్జునకి జరిగింది అందరికి జరుగుతుంది. ఎందుకంటే నాగార్జున ఒకవేళ ఆక్యుపై చేసుకున్నా ఆయన ఒక్కడే చేసుకోలేదు కదా, చాలామంది చేసుకున్నారు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్ళు అవన్నీ చేయకుండా ఫస్ట్ నాగార్జున ఎందుకు కొలగొట్టారు అన్న ఇది కనబడింది. కానీ ఇప్పుడు సడన్గా నిన్న నాగబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డికి అభినందన తెలిపాడు, మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారు అని చెప్పాడు. ఇప్పటికన్నా అర్థమైందా, ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, ప్రకృతిని మనం భక్షిస్తే అది మనల్ని శిక్షిస్తుంది. ఇలాగా ఆయన ఎప్పట్లాగే క్లవర్ ట్వీట్ చేశాడు నిన్న. అంటే ఇది ఇప్పుడు నాగబాబు చేశాడంటే అర్థం పవన్ కళ్యాణ్ చేసినట్టే, పవన్ నాగబాబు చేశాడంటే అర్థం చిరంజీవి చేసినట్టే. నిజానికి చిరంజీవి నాగార్జున వెరీ 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 థిక్ ఫ్రెండ్స్ వాళ్ళు. అలాంటిది నాగార్జునకి ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు, అంటే అన్యాయం ఎందుకంటున్నానంటే ఆయన పట్టాలేండే కానీ అది అక్కడ గోడ కట్టడం కానీ కన్స్ట్రక్షన్ కట్టడం కానీ ఖచ్చితంగా చట్టవిరుద్ధం. కానీ అలాంటి చట్టవిరుద్ధమైన పనులు అని అన్ని పార్టీల్లో చేశారు కదా. మరి నాగార్జున కూలగొట్టు కూడా 1 వీక్ అయింది, మిగతా ఏ పెద్దదానికి ఇప్పటివరకు ఎందుకు వెళ్ళలేదు? ఓన్లీ సెన్సేషన్ కోసమే రేవంత్ రెడ్డి నాగార్జున దానికి వెళ్ళాడు అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగార్జునకి యాంటీగా స్పందించినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నాగార్జున చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి నాగార్జున మీద సింపతి అనేది ఎక్కడా కూడా రాలేదు. ఎందుకు అంటే అది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కాలం నుంచే అది ఆక్యుపై చేసుకున్నాడని తెలుస్తుంది. చెరువులోనే కూడా కట్టేశాడు, క్లియర్గా అర్థమవుతుంది నాగార్జున అయితే తప్పు చేశాడు. పట్టాలేండా కాదనేది పక్కన పెట్టి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న తన పట్టాలేండ్లో ఏది కట్టకూడదు, వ్యవసాయం చేసుకోవచ్చు అంటే ఆ ఫుల్ ట్యాంక్ రేపు వర్షం పడి ఫుల్ ట్యాంక్ ఎక్కడ వరకు వస్తుందో ఆ హద్దు ఏదో ఉందో అక్కడ ఏ కన్స్ట్రక్షన్ కూడా చేయదు. పట్టా కాకపోతే నీకు ఇస్తారు, కానీ నీకు పట్టా ఎందుకు ఇస్తారంటే స్పెసిఫిక్గా దాంట్లో చెట్లు గిట్లు పెట్టుకో, వ్యవసాయం చేసుకో, కానీ దాంట్లో దాన్ని ఆ హిండర్ అంటే దాన్ని అడ్డుకునే విధంగా ఆ నీటిలో రానియకుండా అడ్డుకునే విధంగా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది క్లియర్గా ఉంది. సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు చెప్పింది, అందుకనే ముందస్తు నోటీసులు కూడా అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్టీఎల్ని ఎవరు ఆక్యుపై చేసినా వాళ్ళకి ముందస్తు నోటీసులు అవసరం లేకుండా కూర్చేయచ్చని కూడా సుప్రీంకోర్టే చెప్పింది. అందుకనే ఇప్పుడు మన నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా ఎటువంటి నోటీసులు లేకుండా అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి 10 జేసీబీలు తీసుకుపోయి దాదాపు 500 మంది పోలీస్ ప్రొటెక్షన్తో కూల్చేశారు. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఇలా కూల్చడం కరెక్ట్ కాదని కానీ ఏమి చెప్పలేదు. స్టే ఇచ్చేసరికి ఇది కూలిపోయింది. కాబట్టి నాగార్జున పట్ల ఎవరికి సింపతి లేదు, ఇంక్లూడింగ్ అక్కినేని అభిమానులు కూడా దీని పట్ల ఏమి స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరూ బయటకు రాలేదు. కానీ నాగబాబు ఇప్పుడు అభినందించాడు, అంటే పవన్ కళ్యాణ్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు, దీన్ని హైడ్రా. సో హైడ్రాకు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది అని ఇప్పుడు అంటున్నారు, రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడని. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మద్దతు ఇచ్చాడు అంటే ఆయన డైరెక్ట్గా ఇకపోయినా నాగబాబు ఇస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా తాను ఒక పర్యావరణవేత్తని, పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తానని, అందుకే తాను అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఇవి తీసుకున్నానని కూడా ఆ మధ్య కూడా చెప్పాడు.
సో ఆ కాంటెక్స్ట్ లో పర్యావరణం అనేది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇవన్నీ ఆక్యుపై చేసుకోవడం ఇవన్నీ చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఏంటంటే అదే విజయవాడలో అదే అమరావతిలో పర్యావరణానికి భంగకరంగా చేస్తున్నారని పోలిశెట్టి సత్యనారాయణ లాంటి పర్యావరణవేత్తలు జనసేన నాయకులు చెప్తున్నారు. దాని విషయంలో నోరు తెరవలేదు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్. అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే తనకి ఇబ్బందిగా ఉన్న విషయాల్లో నోరు తెరవడు, మాట్లాడు, తనకి ఇబ్బంది లేకపోతే మాట్లాడతాడు. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అన్యాయాల మీద నోరు తెరవడు. అలాగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బుడమేరు కోర్సుని వెళ్ళే ఆ నది వెళ్ళే కోర్సులో ఆక్యుపేషన్స్ జరగడం వల్లే ఆ నది ఆ తన కోర్సులో వెళ్లకుండా నగరం మీదకి వచ్చింది. బుడమేరు వల్లే ఎక్కువ ఇప్పుడు విజయవాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద 5 నుంచి 6 నీళ్లు నిలిచిపోయినాయంటే కారణం అది, రైల్వే స్టేషన్లకి నీళ్లు వచ్చేసాయి, బ్రిడ్జి కనకదుర్గ బ్రిడ్జి ఫ్లైఓవర్ మూసేశారు, అనేక కాలనీలు మునిగిపోయాయంటే కారణం ఏంటి, అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరిగిపోయి పెద్ద ఎత్తున ఇచ్చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నాగబాబు ద్వారా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని హైడ్రాను సపోర్ట్ చేస్తున్నాడంటే ఇది సినిమా ఇండస్ట్రీలో విభజనకి దారితీస్తుందా, అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళుగా విడిపోతారా, ఆల్రెడీ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి, దాని ఏదో సర్దడానికి బాలకృష్ణ ట్రై చేస్తున్నారు. మామూలుగా అయితే నాగార్జున అజాత్ శత్రువులాగా ఉంటాడు, ఎవరితో గొడవలు పట్టు, ఎప్పుడు కూడా ఎవరిని గురించి ఒక బ్యాడ్ కామెంట్ కూడా ఆయన చేసింది మనం వినలేదు, ఆయన వివాదాలు లేకుండా చూసుకుంటారు. అది ఒక రకంగా నాగేశ్వరరావు దగ్గర నుంచి వచ్చింది. నాగేశ్వరరావు కూడా తన పని ఏదో తను చూసుకుని పోయే లక్షణాలు ఉంటాయి తప్ప ఆయన కూడా ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉంటాడు. అలాగే నాగార్జున కూడా వివాదాలకు దూరంగా ఉండి తన పని తను చేసుకునేది ఉంటాడు. అలాంటిది ఇప్పుడు నాగార్జున ఇటు బీఆర్ఎస్ అంటే కేటీఆర్తో దగ్గర ఉండడం, అటు జగన్తో వ్యాపార సంబంధాలు ఆయనకు ఉండడం, దానివల్ల జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్ళి చూసి వచ్చాడు. నాగార్జున ఏంటంటే పొలిటికల్గా జగన్ని సపోర్ట్ చేయడం కానీ జగన్ని గెలిపించమని పిలిపివ్వడం కానీ అట్లాంటిది ఎప్పుడు చేయలేదు. జగన్ తనకు ఒక బిజినెస్ పార్ట్నర్గానే జగన్ని చూశాడు. తన బిజినెస్ పార్ట్నర్ జైల్లో ఉన్నప్పుడు తను వెళ్ళి చూసి వచ్చినట్టుగానే ఉన్నాడు. దానివల్ల కూడా ఏమన్నా జరిగిందా ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ క్యాంపులో ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం క్యాంపు, తెలుగుదేశం క్యాంప్ అంటేనే రేవంత్ రెడ్డికి సపోర్ట్ క్యాంపు. సో అలాగా వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా అనేది చూడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డైనమిక్స్ అనేవి సింపుల్గా ఉండవు. సినిమా రంగంలో ఒక రకం ఉంటాయి, రాజకీయ రంగంలో ఒక రకం ఉంటాయి, వ్యక్తిగత సంబంధాలు ఇంకొక రకం ఉంటాయి. ఈ డైనమిక్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యక్తీకరణ తీసుకుంటుంది, మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని, మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు సడన్గా జరిగి వారం అవుతూ ఉంటుంది, ఇప్పుడు నాగబాబు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, నాగబాబు ఏమి కావాలనేడు, ఆయన ప్లాండ్గా ఆయన క్లవర్గా పెడతాడు, అవి కూడా ప్రకృతి రక్షణ, భక్షణ, శిక్షణ ఇలాగ పెట్టాడు. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు నాగార్జునకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య కూడా గ్యాప్ వచ్చిందా, నాగార్జునని చిరంజీవి కూడా వదిలేస్తున్నాడా, పక్కన పెట్టేస్తున్నాడా, నాగార్జునకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రావాల్సిన మద్దతు లేదా అన్నది ఇప్పుడు అనేక ప్రశ్నలు. రెండోది పవన్ కళ్యాణ్ సడన్ గా రేవంత్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు, దీని పరివర్తనాలు ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. రేపు పొద్దున రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్గా రేపు పొద్దున రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకోకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినట్టుగా మళ్ళీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం అవసరం. బీజేపీ వాళ్ళు ఉండడం కంటే రేవంత్ రెడ్డి ఉంటే తనకి పట్టుంటుంది. రేపు పొద్దున బీజేపీతో కలిసి బీజేపీ బండి సంజయో కిషన్ రెడ్డి ఎవరో సీఎం అయితే చంద్రబాబు మాట వాళ్ళు ఎన్నారు, అదే రేవంత్ రెడ్డి ఉన్నారనుకో చంద్రబాబు మాట రేవంత్ రెడ్డి అనే అవకాశం ఉంటుంది. సో అదొకటి. రెండవది, జగన్ని ఇండియా కూటమిపై వెళ్లకుండా కాంగ్రెస్ ద్వారా జగన్కి అడ్డుకట్ట వేయాలంటే కూడా కాంగ్రెస్తో ఒక డీలు చంద్రబాబు కుదుర్చుకోవాలి. అంటే నేను మీకు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేను హెల్ప్ చేస్తాను,